అరుగుల వెంకటేష్ ఫస్ట్ సంఘం అధ్యక్షులు బోరె నరసయ్య సంఘం ఉపాధ్యక్షులు మేడి రాజన్న అరుగుల రాజయ్య పాకాల నరసయ్య మేడి బాలయ్య గ్రామంలో ఉప సర్పంచ్ గారు పబ్లిక్ ఇదేం ప్రభుత్వం రమేష్ గారు మణికరాజా గంగపుత్ర సంఘం అధ్యక్షులు మాజీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇక్కడ దోరపల్లి ముఖ్య నాయకులు జగన్ గారు చక్కరెడ్డి గారు వెంకటయ్య గారు సూరన్ గారు అదేవిధంగా రాయచూరు సర్పంచ్ రామానంద ఇక్కడ వీళ్ళ ఆధ్వర్యంలో కలిసినందుకు మొదటిగా వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను చెప్పే మాట కేసీఆర్ పాలన ఒక మంచి పాలన. ఆనాడు రామరాజ్యం ఏ రకంగా ఉన్నామో రామరాజ్యం తరించే దిశగా అలాంటి అంటే నీతివంతమైన నిజాయితీ పాలన గ్రామాల అభివృద్ధి ఒక ధ్యేయంగా పెట్టుకున్న కేసీఆర్కు వారు చేస్తున్న అభివృద్ధిని మీరు దృష్టి పెట్టుకొని ఇంతమంది గెలిచినందుకు మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్నిటికన్నా ముఖ్యంగా మూడు నాలుగు కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తున్న సందర్భాలు అందులో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి తెలంగాణ ప్రాంతంలో మొత్తం కోటి ఎకరాల నీరిచ్చే బహుతరమైన కార్యక్రమం ఒక కోటి 45 లక్షల ఎకరాలకు 17,000 కోట్లు రైతు బంధు ఇవ్వడం ఒక ఘన కార్యక్రమం. అదే కాకుండా రైతు బీమా చనిపోయిన వాళ్ళకు తక్షణమే 2,05,000 ఇచ్చే కార్యక్రమం. కళ్యాణ లక్ష్మి 1 లక్ష పైచీలకు ఇచ్చి పేదల పెళ్లికి మన ఉపయోగపడుతున్న సందర్భాలు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా వ్యవసాయ రంగము ఒకనాడు కడెంతోటి మనం చాలా ఏళ్లలో కొంత మొదటి పంట వచ్చిన రెండో పంటకు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆనాడు మీ అందరి పుణ్యాన నేను గెలిచిన సందర్భంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎల్లంపల్లి నుంచి గూడెం లిఫ్ట్ నుంచి దాదాపు 30 ఎకరాలకు రెండో పంటకు ఇబ్బంది అయితే అది కూడా ఇచ్చే కార్యక్రమం. దానివల్ల మన కాన్స్టిట్యూన్సీ 200 కోట్ల పంట పండుతుందంటే అది మీరు ఇచ్చిన ఓటు ద్వారా నేను చేసిన సందర్భం. ఇవన్నీ ఇంకా వేరే అభివృద్ధి అనుకోని మరొక కార్యక్రమం అన్ని చేసే కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఏ ప్రభుత్వం అయితే ఏ ముఖ్యమంత్రి అయితే ఇన్ని మంచి కార్యక్రమం చేస్తున్నారో ఈ ముఖ్యమంత్రి గారికి టీఆర్ఎస్ పట్టి దయచేసి మీరు అండగా ఉండి మీరు ఉండడమే కాకుండా మీ బంధువర్గం కానీ మీ చుట్టాలు కానీ బంధువులు కానీ కులం కానీ గోత్రం కానీ ఇతర 10 గ్రామాలకు ప్రచారం చేసి రానున్న ఏ ఎన్నికలైనా టీఆర్ఎస్ పార్టీ గెలిచే దిశగా మీ అందరి సహాయ సహకారం అని చెప్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు.